అనుమానం వచ్చినప్పుడు. అసలు ఆ కేసులో మల్లారెడ్డి గారి దగ్గర పనిచేసి మల్లారెడ్డి గారితో చాలా కాలం ఉండి మల్లారెడ్డి గారిని విభేదించి పోయిన వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్లో కంప్లైంట్ ఇచ్చారు అనేది మాకున్న సమాచారం. ఫ్యాక్స్ని వెరిఫై చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చిండ్రు. ఫ్యాక్స్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. సెల్ ఫోన్ తీసుకుపోయి చెత్తబుట్టలు దాచిపెట్టుకోవడం, ఫైల్ ఎత్తుకుపోయి పక్కింట్లలో పెట్టడం చేస్తున్నారంటేనే మీరు ఏదో సస్పీషియస్ క్యారెక్టర్గా వాళ్ళ గనబడి ఉంటారు తప్ప ఏ అధికారి కూడా. నాకు తెలిసి నాకున్నటువంటి 30 సంవత్సరాల ఈ వకాలత్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తుంది, ఏ అధికారి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొడతారని నేను అనుకోను. మరి మల్లారెడ్డి గారు లాంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది బాధాకరం. చట్టం ముందు అందరూ సమానమే. రేపు నాకు నోటీసులు వచ్చినా నేను పోవాల్సిందే, మీకు నోటీసులు వచ్చినా మీకు పోవాల్సిందే, చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే అనేది నేను ఈ సందర్భంగా మంత్రి గారికి చెప్పదలిచి ఇది బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్. మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే మంత్రిగా ఉన్నారో, మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే కాలేజీలు నడుపుతున్నారో, అట్లే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరింటినైనా రైడ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. దాన్ని కాదనేటువంటి హక్కు మీకు లేదు. నేను మంత్రిని కాబట్టి నా ఇల్లు రైడ్ చేయొద్దు అని ఎట్లా అనగలుగుతారు మీరు? మీరు మంత్రే కదా, మీరు చట్ట ప్రకారమే నడుపుతున్నారు కదా సంస్థలు. మీ సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్లో దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది మంత్రి గారు చెప్పాలి. మీరు చాలా నిజాయితీ ఉన్నారు కదా, 365 డేస్ 24x7 వైట్ బిజినెసే చేస్తున్నారు కదా, ఎక్కడా తప్పులు చేయలేదు కదా, నిజాయితీకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కదా, తలుపులు తీసి లోపలికి రమ్మను ఉండ్రి, సెల్ ఫోన్ అడితే ఇది నా సెల్ ఫోన్ తీసుకోమని చెప్పుండ్రి, సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్లో దాచుకున్నారు అన్నప్పుడే, దాచిపెట్టినారు అన్నప్పుడే దట్ గివ్స్ సమ్ సస్పీషన్. అడుగుతారు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుంది? అనేక సార్లు మమ్మల్ని పోలీసులు పోలీస్ స్టేషన్లకు పిలుస్తారు, నోటీసులు ఇస్తారు, మేము సమాధానాలు ఇస్తలేమా, కూర్చుంటలేమా? నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ పిలిచింది, సిట్ పిలిచింది, పొద్దున పోతే సాయంత్రం దాకా కూర్చున్నారు కదా వారు సిట్ ముందు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిండ్రు కదా. నేను గుజరాత్ ముఖ్యమంత్రిని, గుజరాత్లో బంద్ చేయండి అని పిలిపియలేదు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా. అమిత్ షా గారిని అరెస్ట్ చేసిరు గుజరాత్ హోంమంత్రి హోదాలో ఉన్నప్పుడు, పోయి మొత్తం తగలబెట్టుర్రి, బస్సులు తగలబెట్టుర్రి, పోయి దాడులు చేయరు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పిండ్రా? చెప్పలేదు. మేము సమాజాన్ని చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం కాబట్టి మాకు నోటీసులు ఇస్తే మేము పోతున్నాం. మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పండి. దాన్ని ఏదో రాజకీయ కక్ష 200 మంది రైడ్ చేస్తారు అంటే, మీకు 50 కాలేజీలు ఉన్నాయి, 200 ఇళ్ళు ఉన్నాయి, 300 అకౌంట్లు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ ఏకకాలంలో చేయాలి కాబట్టి చేసి ఉంటారు. దాన్ని మీరు అంతే గౌరవప్రదంగా స్వీకరించాలనేది మంత్రి గారికి నా సూచన. ఎవరి మీద కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వెంజెన్స్ పాలిటిక్స్ చూపెట్టాయనే నేను అనుకుంటా ఉన్నాను. చూపిస్తే మీరు నిరూపించుకోవడానికి మీకు న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయస్థానాల ముందుకు రండి. ఇప్పుడు ఈ రాష్ట్ర శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నామన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఎంఐఎంఎల్ కూడా ఉన్నారు, అట్లే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 104లో ఎవరైతే గనుల వ్యాపారం చేస్తుర్రో, ఎవరైతే కాలేజీల వ్యాపారం చేస్తుర్రో, ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్లకు పోయినరు కానీ 104 మంది ఎమ్మెల్యేలు ఇళ్లకు పోలేదు కదా. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం దృష్టిలో తప్పు చేసినటువంటి వ్యక్తి శిక్షను అనుభవించాలి, చట్టాన్ని ఎదుర్కోవాలి. ఎందుకు గంగుల ఇంటికి ఎందుకు పోయినరు? రసమయ్య బాలకిషన్ ఇంటికి ఎందుకోలేదు? ఆందోళన క్రాంతి చంటికిరణ్ ఇంటికి ఎందుకు పోలేదు? లేకపోతే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఇంటికి ఎందుకు పోలేదు? మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి గారి ఇంటికి ఎందుకు పోలేదు? ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేసినా చెల్లుతుందని తప్పు చేసినటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే తప్పు జరిగింది అని అనుమానం వచ్చినప్పుడు నోటీసులు వస్తున్నాయి తప్ప ఇక్కడ ఎక్కడ కూడా వెంజెన్స్ లేదు. ఎవరి మీద కక్ష సాధించాలనేటువంటి ఆలోచన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ అందరి మీద, మీ మీదైనా పత్రికా విలేకరుల మీదైనా తప్పు చేస్తే ట్యాక్స్ కట్టకపోతే నోటీస్ ఇస్తారు, నేను ట్యాక్స్ కట్టకపోయినా నోటీస్ ఇస్తారు. దాన్ని అంతవరకే చూడాలి, దానికి రాజకీయాలు ఆపాదించొద్దు అనేదే నేను ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి గారు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పాను. చాలా అడ్వకేటు, సీనియర్ లీడర్, చాలా పెద్ద మనిషి, మంచి తెలివైన మనిషి, బాగా తెలివితోని మాట్లాడతాడు. ఆయన నిన్న మాట్లాడి నేను కూడా టీవీలో చూసిన, నేను అట్ట సెల్ ఫోన్ అట్ట గోనె సంచుల వంచి వెనుకకు పంపించిన. నేను మినిస్టర్ను, నాకు అవన్నీ అవసరం లేదు. నాకు రేడ్ ఏం కొత్త కాదు, నాకు 3వసారి రేడ్, 3rd time ఆ రేడ్ కూడా హ్యాట్రిక్ రేడ్ నాది. అవన్నీ నాకు తెలియదు, నేను చూడలే. ఆయన నా కోసం మాట్లాడి కానీ చెప్తున్నా. అందుకే నేను బీజేపీ పైన ఎందుకు చెప్తున్నా అంటే, మా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది, నేను దేశంలో మంచి పేరు వస్తున్నాయి మా సీఎం కేసీఆర్కి. ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. తాగునీరు కానీ, సాగునీరు కానీ, ఆసరపించులు కానీ, పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కర్ణాటకల
ఇక్కడ ఇవన్నీ రాష్ట్రాలలో ఒక మంచి డిస్కషన్ వస్తుంది. మాకు కేసీఆర్ వస్తే బాగుండు, మాకు పింఛన్ వస్తుండే, కేసీఆర్ వస్తే 24 గంటలకు కరెంట్ వస్తుండే అని ఒక డిస్కషన్ వచ్చి వాళ్ళకి అంతా ఒక అభిప్రాయం ఏర్పడ్డారు. సడన్గా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ మా సార్ పెట్టేటక్కల, అరే ఎట్లయినా నెక్స్ట్ కేసీఆరే, 2024లో కేసీఆరే, మన దేశం అంతా కూడా మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాల సంది కూడా నీళ్లున్నా నీళ్లు ఇవ్వలేదు, కరెంటు ఉన్నా కరెంటు ఇవ్వలేదు, డబ్బులున్నా పింఛన్లు ఇవ్వలేదు, ఇట్లా పేదలకు ఏం చేస్తలేరు, ధరలని పెంచుతున్నారు. మా కేసీఆర్ లాంటి వాడు మాకు పిఎం అయితే మాకు అన్ని రకాల కూడా పింఛన్ వస్తుంది, తాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయని వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడ్డది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.